ఏపీ అసెంబ్లీలో రసవత్తరమైన విషయాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అసెంబ్లీలో బయట వరుసగా నారా లోకేష్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు వైసీపీ నేతలు. ముఖ్యంగా పప్పు పప్పు అంటూ జయంతి వర్ధంతికి తేడా తెలియదంటూ ఆయనను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఈరోజు ఉదయం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వైసీపీ నేతలపై కౌంటర్ ఇస్తూ ఎదురుదారికి దిగారు. తాను చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే బ్యాచ్ కాదన్న ఆయన చంద్రబాబు తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారని వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ముఖ్యంగా మంగళగిరి పులివెందుల కాదు, మంగళగిరి టీడీపీ కంచుకోట కాదని, మంగళగిరిలో టీడీపీ జెండా పాతేందుకు తాను పోటీ చేశానని, ఓడిపోయిన ప్రజల్లో తిరుగుతున్నానని నారా లోకేష్ వెల్లడించారు. అదేవిధంగా తనను మా అమ్మ క్రమశిక్షణతో పెంచింది, తప్పు చేస్తే బెత్తంతో కొట్టిందన్నారు నారా లోకేష్. మీలా వీధి రౌడీలా మా ఇంట్లో తనను పెంచలేదని కౌంటర్ ఇచ్చారు. 6 నెలలు గడిచినా ఇన్సైడ్ ట్రెండింగ్ను ఎందుకు నిరూపించుకోలేదన్నారు సీఎం జగన్ను ప్రశ్నించారు నారా లోకేష్. మరోవైపు హెరిటేజ్ ఫ్రెష్ను ఎప్పుడూ అమ్మేశాం, అయితే షేర్లు ఉన్నాయి కదా అని మంత్రి బుగ్గన్న ప్రశ్నిస్తున్నారు. మరి ఆయనకు ఎన్నో కంపెనీల్లో షేర్లున్నాయి, ఆ కంపెనీలు రేట్లు పెంచితే బుగ్గన్న బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా 6 నెలల కాలంలోనే సీఎం జగన్ ఇసుక, ఉల్లి, ఆర్టీసీ ఛార్జీలు, లిక్కర్ ధరలు పెంచేశారని విమర్శించారు లోకేష్. 2012 నుంచి తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, మరి నెల్లూరులో మాఫియా రెచ్చిపోతోందన్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడరు అంటూ లోకేష్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇంకా తనను పప్పు పప్పు అని 1కి 10 సార్లు అన్నారు. నిన్న సభలో చంద్రబాబు నాయుడు తర్వాత తననే ఎక్కువగా విమర్శించారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొద్దనే సంస్కారం లేదా అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఉన్నత చదువుల కోసం తాను అమెరికాలో చదివా, దాదాపు 8 ఏళ్ళు అక్కడ ఉన్నా, తాను తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక పదం అటు ఇటు పడొచ్చు, దానిని పట్టుకొని పదే పదే విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్, ఇంకా తనకు తెలుగు రాకపోతే ఏపీకి ఏం నష్టం వచ్చింది, నాకు వర్ధంతి జయంతికి తేడా లేకపోతే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. దోచుకున్న జగన్ నీతులు చెబుతుంటే వినాలా అని ఎద్దేవా చేసిన లోకేష్, మా పాలనలో జరిగిన అభివృద్ధి వైసీపీకి కనబడడం లేదా అని ప్రశ్నించారు. తన ఆలోచనతోనే పార్టీలోని కార్యకర్తలకు 2 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామన్న ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఏ పార్టీ చేయలేదన్నారు నారా లోకేష్. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీభారతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న పండించుకోవడానికి ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలండి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా రాదని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 7-8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చిన. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటా, నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏపాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనమ్ కారును ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది, అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజయ్ చౌదరి గారు ఉన్నారండి, అవును,
టీడీపీలో ఎంపీగా ఉన్నారు, చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి? బీజేపీలోకి సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా?